తెలుగు రాష్ట్రాల్లో పలువురు నుంచి పెద్ద ఎత్తున అప్పులు తీసుకుని కుచ్చుటోపి పెట్టినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న నందికం రాణికి విజయవాడ కోర్టు షాకిచ్చింది. ఆమె ఆస్తులు జప్తు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం తడికలపూడిలో హర్షిత విద్యా సంస్థలను నందికం రాణి నిర్వహిస్తుంది. ఆ ఆస్తులను ఎట్టి పరిస్థితుల్లో విక్రయించడానికి లేదా వేరొకరి పేరు మీద బదిలీ చేయడానికి వీలు లేదని కోర్టు ఆదేశించింది. నందికం రాణి తమ వద్ద అప్పుగా తీసుకున్న సొమ్మును ఎగవేశారంటూ చింతగుంట మేరీ ఎర్రపోతు శ్రీనివాసరావు విజయవాడలోని న్యాయస్థానాలను ఆశ్రయించడంతో విచారణ జరిపిన న్యాయస్థానం తీర్పిచ్చింది. మరోవైపు ఇప్పటికే నందికం రాణి దంపతులు హైదరాబాద్ లో ఓసారి జైలు శిక్ష అనుభవించారు. అనంతపురం జిల్లా వజ్రకరూరులో భారీ ఎత్తున జింక చర్మాలు కొమ్మలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటకలో అమ్మడానికి తీసుకెళ్తుండగా ఆ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. మొత్తంగా ముఠా వద్ద తనిఖీలు చేసి 20 జింక చర్మాలు, జింక కొమ్మలతో పాటు వాటిని తరలిస్తున్న 5 అరెస్ట్ చేశారు పోలీసులు. జింకలను వేటాడి గుంతకల్లు అనంతపురం ప్రాంతాల్లో మాంసాన్ని విక్రయించి వాటి చర్మాలు కొమ్మలను కర్ణాటకలో విక్రయించేందుకు తీసుకువెళ్తున్నట్లు గుర్తించారు. 5 వ్యక్తులను గుంతకల్లుకు చెందిన షికారి దేవరాజు, షికారి గోవిందు, షికారి బాబు, అనంతపురానికి చెందిన షికారి బాలరాజు, షికారి పెద్ద పైజి అలియాస్ అంజీగా గుర్తించారు. వీరందరిపై వన్యప్రాణుల సంరక్షణ చట్టం ప్రకారం కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.